యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఇక ఆపుతావా నీ ఆరుద్ర ప్రాసలు? అసలు ఏం చేయాలనుకుంటున్నావే? చెప్పాను కదా, మిత్రాకి ఆ మనీషాకి మధ్య ఏదో మ్యాటర్ నడుస్తుందని. ఆ మ్యాటర్ బయటికి లాగుతా. వాళ్ళిద్దరి సంగతి ఏంటో ఈరోజు ఖచ్చితంగా తేలుస్తా. వామ్మో, అన్నయ్య మనీషాల సంగతి ఈ శాలిని గండు పిల్లికి తెలిసిపోయింది. అర్జెంటుగా అన్నయ్యని అలర్ట్ చేయాలి. దానివల్ల నీకేం ప్రయోజనం? మిత్ర మనసులో లక్ష్మి ఎలాగూ లేదు. ఆ మనీష సంగతి బయట పెట్టేస్తే ఇక నా దారి క్లియర్ అయిపోతుంది. ఏంటో శాలు, 60 ఊళ్ళు ఏలిన అనుభవం ఉన్నట్లు ఏంటేంటో ప్లాన్లు వేసేస్తున్నావు. అవి ఫలించేవో ఫ్లాప్ అయ్యేవో. ఖచ్చితంగా ఫలిస్తాయమ్మా, చూస్తూ ఉండు. నువ్వు మాటిమాటికి అలా ప్రేమగా చూడకు లక్ష్మి. ఆ ప్రేమకి నేను లొంగలేక దూరంగా వెళ్ళలేక సతమతం అవ్వాల్సి వస్తుంది. నీ దారి వేరు, నా దారి వేరు. ఇంకొన్ని నెలల తర్వాత మనిద్దరం చేసే ప్రయాణమే వేరు. ఈలోపు నువ్వు నా మీద హోప్స్ పెంచుకోకు ప్లీజ్. కమ్ ఆన్ అన్నయ్య, లిఫ్ట్ చేయి. హలో అన్నయ్య. ఏంట్రా, ఇంట్లో ఉండే ఫోన్ చేస్తున్నావు? నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. అదేదో నేను కిందకు వచ్చినప్పుడు చెప్పొచ్చు కదా. అంత టైం లేదు. నువ్వు అలాగే అంటావు, సస్పెన్స్లో పెట్టి చివరికి ఏదో సిల్లీ మ్యాటర్ని కక్కుతావు. నీ గురించి నాకు తెలీదా? ఈసారి మాత్రం సీరియస్ మ్యాటర్ అన్నయ్య. సరే చెప్పి తగలడు. అది మీ అత్తయ్య వాళ్ళు వచ్చారు. ఓ, పిన్ని వాళ్ళు వచ్చేసారా? ఈ విషయానికి అంత కంగారు పడతావేంట్రా? ఎందుకంటే వచ్చే ముందు ఒక్క ఫోన్ చేస్తుంటే వాళ్ళు వచ్చే టైంకి నేను కింద సిద్ధంగా ఉండేదాన్ని కదా. నీకు మనీషాకి మధ్య ఉన్న మ్యాటరు ఆ శాలిని వాళ్ళకి తెలిసిపోయింది. అన్నయ్య, అన్నయ్య ఉన్నావా? ఒక నిమిషం ఉండరా. అయ్యో, పిన్నిస్ పెట్టుకోవడం మర్చిపోయాని. ఇప్పుడు చెప్పరా. నీకు మనీషాకి మధ్య ఏదో ఉందని ఆ శాలిని వాళ్ళు అనుమానిస్తున్నారు.
అసలు నా గురించి మనీషా గురించి వాళ్ళకెలా తెలుసురా? ఏమో అన్నయ్య, ఆ చాలిని పెద్ద సిఐడిలో ఉన్నట్టుంది, కుదురుగా ఉండకుండా కూపీ లాగుతుంది. అసలు నాకు మనిషికి మధ్య ఏముందో? ఆ శాలినికి ఎందుకంట? అది పక్కన పెట్టానయ్యా, ఇప్పుడు నీకు మనిషికి ఉన్న లవ్ మ్యాటర్ గురించి లక్ష్మీ వదినికి శాలిని చెప్పేస్తే? అలా ఏం జరగదురా. అన్నయ్య విన్నావా? ఉన్నావా లేవా? చెప్పరా. కొంచెం జాగ్రత్త. సేమ్ థింగ్ లక్ష్మితో వాళ్ళు షేర్ చేసుకుంటే? నో నో నో, లక్ష్మికి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదు. వచ్చేసారా? ఇప్పుడే వచ్చాం లక్ష్మి. ఇవన్నీ లోపలికి మీరే తీసుకొచ్చారా? నాకొక్క మాట చెప్తే పనివాళ్ళని పంపించేదాన్ని కదా పిన్ని. అబ్బో, డబ్బున్న ఫ్యామిలీకి కోడలనని ఇండైరెక్ట్ గా బాగానే డబ్బా కొట్టుకుంటుంది జాను. ఓ, సారీ తీసుకుని వచ్చారా? తమరు చెప్పడము మేము చెయ్యకపోవడమునా? సంస్కృతి సాంప్రదాయాలు అనేవి కొన్ని ఉన్నాయి కదా, చెయ్యక తప్పదు కదా. బాగా చెప్పావమ్మా, మనం మన సాంప్రదాయాలు అస్సలు మర్చిపోకూడదు. అందుకే నా కూతురికి మన పద్ధతులు మన పట్టింపులు అన్ని బాగా నూరిపోసి పెంచానన్నయ్య గారు. ఈ కాలం పిల్లలకి అన్నీ మనమే నేర్పించి పెంచాలమ్మా. పేరుకి మన శాలిని ఈ కాలం పిల్లైనా, సాంప్రదాయాల విషయంలో మనందరికన్నా సీనియర్ అన్నయ్య గారు. మా శాలిని ఏ ఇంటికి కోడలవుతుందో కానీ ఆ ఇల్లు స్వర్గమే అనుకోండి. శాలు, అలా చూస్తావేంటి? పెద్దలంటే నీకెంత గౌరవం, పెద్దల్ని చూడగానే పాదాల మీద పడిపోతావు కదా, ఇంకా ఆలోచిస్తున్నావేంటి? పడిపో. అమ్మొకతి అనవసరమైన విషయాలన్నిట్లో నన్ను ఇరికిస్తుంది. పడు, చూస్తావేంటి, పో. చల్లగా ఉండమ్మా. చిన్నగా ఆశీర్వదించారు అన్నయ్య గారు. మీరు మాత్రం మనోవాంఛ ఫల సిద్ధిరస్తు అంటూ పెద్దగా ఆశీర్వదించండి. తను కోరుకున్న వాడితో పెళ్లి జరిగిపోతుంది. మనోవాంఛ ఫల సిద్ధిరస్తు. హన్సిక, చెప్పు పిన్ని. ఈసారి అడ్డం పెట్టుకుని మనీషాకి మనం కొంచెమైనా సాయం చేస్తే ఎలా ఉంటుంది? అదేలా, మన చేతిలో ఉన్నది మాణిక్యం కాదు మట్టిగడ్డ అని 10 సార్లు అనడం మొదలు పెడితే అది నమ్మి మాణిక్యాన్ని కూడా పారేసే మైండ్ సెట్ మనుషులు వీళ్ళు. ఇప్పుడు అదే మంత్రాన్ని వాడతాను పద. ఏంటి, సారి తీసుకొచ్చారా? అవును దిని గారు. బాగా కాస్ట్లీ బట్టలు స్వీట్స్ తీసుకొచ్చుంటారైతే. ఓ, మా స్టేటస్ కి తగ్గట్టు తెచ్చారేమో అనుకున్నాను. మీ లెవెల్ బట్టలే తెచ్చారన్నమాట.
ఏదైనా చేస్తే అడిగారు కదా అని చేయకూడదు. మళ్ళీ దాని గురించి అడగకుండా చేయాలి. ఏదైతే ఏముందిలే దేవయాని. అలా అంటారేంటి బావగారు? రేపు మీ కోడలు సార్ ఏం తెచ్చిందని అడిగితే ఈ ముతక బట్టలు చూపిస్తామా? చూపిస్తే మన పర్వం ఏమైనా మిగులుతుందా? ఇవి ముతక బట్టలు కాదు చిన్నత్తయ్య గారు, మగ్గాల మీద నేసిన బట్టలు. నాణ్యతలో ఇంతకన్నా మంచివి మీరెక్కడా చూసుండరు. ఇటివ్వమ్మా. అవును, లక్ష్మి చెప్పిందే నిజం. ఇవి మగ్గాల మీద నేసినవి. మిల్లులో తయారు చేసిన చీరల కన్నా మగ్గాల మీద నేసిన చీరలకే విలువ ఎక్కువ. అందుకే మా ఊరి దగ్గర నుంచి తెప్పించమని నేనే పిన్ని వాళ్ళకి చెప్పాను. రంగురంగుల షాపుల్లో పెట్టి అమ్మితే వాళ్ళ అద్దెలు, మెయింటెనెన్స్, సర్వీస్ ఛార్జెస్ అన్నీ కలుపుతారు. సో బట్టల అసలు విలువ కన్నా 2 రెట్లు రేటు పెట్టి అమ్ముతారు. సో దాంతో కాస్ట్లీ అనుకుంటాం మనం, కానీ అసలైన కాస్ట్లీ బట్టలు మగ్గాల మీద నేసినవే చిన్నత్తయ్య గారు. ఇవి మగ్గాల మీద నేసిన చీరలా? అవునత్తయ్య గారు. నేనెప్పటి నుంచో ఇలాంటివి తెప్పించుకుందాం అనుకుంటున్నాను, కుదరట్లేదు. ఇటువ్వు. పోనీలే అరవింద, కోడలి సారితో అయినా నీ కోరిక తీరింది. వదిన గారికి నచ్చాయి కదా, అదే మాకు 10,000. అప్పా, నిద్ర ఏమన్నాడు? చూస్తూ మంత్రముగ్ధురాలనైపోతున్నాను. ఈ హ్యాండ్సమ్ని లక్ష్మికి గాని ఆ మనీషాకి గాని అస్సలు దక్కనివ్వను. హాయ్ మిత్రా గారు. హాయ్. మిత్రా గారంటే పరవాళ్ళగా ముచ్చటగా బావగారు అని పిలవచ్చు కదా. అలా పిలిస్తేనే అల్లుడు గారికి ఇష్టం. అంతే కదా అల్లుడు గారు? అమ్మా లక్ష్మి. ఆ బామ్మగారు, ముత్తైదువులను పిలవమని చెప్పాను, చెప్పావా? పిలిచాను బామ్మగారు, ఈ పాటకు వస్తూ ఉండాలి. సరే. అవును, మనీష ఏంటి ఎక్కడ కనపడటం లేదు. ఏంటి పిన్ని ఇలా అయింది? నువ్వేమో లక్ష్మిని మట్టిగడ్డలా నిరూపిస్తా అన్నావు, లక్ష్మి మాత్రం ఇంకా మాణిక్యంలా దగదగా మెరిసిపోతుంది. ఆ నేత బట్టల గురించి చెప్పి నాలో ఈగోని టచ్ చేసింది లక్ష్మి. నేను ఊరుకుంటానా? ఏం చేద్దామనుకుంటున్నా? మిత్ర జీవితంలో నుండి లక్ష్మిని బయటికి పంపాలి. మిత్ర పక్కన మనీషా నిలబడాలి. ఇదే ఇక నుంచి నాకున్న ప్రధాన కర్తవ్యం. చూడు, మిత్ర మనీషాల మూక రొమాన్స్. లక్ష్మి.
ఆ బామ్మగారు ముత్తైదువులు వచ్చాక వాళ్ళకి వాయినాలు ఇవ్వాలి కదా, అన్ని సిద్ధం చేసి పెట్టుకో. సరే బామ్మగారు. ముందు సీన్లో నేనేమైనా మిస్ అయ్యానా? చాలా. ఇట్రా చెప్తాను. ఇప్పుడు చెప్పండి ఆంటీ. నీకు మొహానికి మేకప్ కొట్టుకోవడానికే టైం సరిపోదు, ఇక మనుషుల్ని ఎలా ఆకట్టుకుంటావు? ప్లీజ్ ఆంటీ, తిట్టడం ఆపి మ్యాటర్ చెప్పండి. లక్ష్మి ప్రతి నిమిషాన్ని పాజిటివ్గా వాడేసుకుంటుంది, నీకన్నా ఎక్కువ మార్కులు కొట్టేస్తుంది. ఆఖరికి వాళ్ల పిన్ని సారీలో తెచ్చిన ముతక చీరల్ని కూడా తన మార్కులు పెంచుకోవడానికి వాడేసింది. నువ్వేమో మ్యాచింగ్ బ్యాంగిల్స్, మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటూ టైం వేస్ట్ చేసుకొని వచ్చావు. పోయి పోయి నా ఇయర్ రింగ్స్ మీద పడ్డారేంటా ఆంటీ? అయ్యో మనిష, ఇప్పుడు టాపిక్ ఇయర్ రింగ్స్ గురించి కాదు, నీ కాంపిటీటర్కి నువ్వు కాంపిటీషన్ ఇవ్వట్లేదని. ఈరోజు అరవింద్ అక్క కూడా ఆ లక్ష్మి మాటలకి మెస్మరైజ్ అయిపోయింది. అవునా? అవును. నేత చీరలు పాత చీరలు అని లక్ష్మి ఏవేవో చెప్తే అద్భుతం అమోఘమని అమ్మ కూడా పొగిడేసింది. అయితే నేను అస్సలు లేట్ చేయకూడదు. నువ్వేం చేస్తావో తెలీదు, ఈరోజు ఆ లక్ష్మి కన్నా నువ్వు 10 అడుగులు ముందుకు వెళ్లాల్సిందే. సరే ఆంటీ. లక్ష్మి, ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూనే ఉంటావు, ఎంత చేసినా అలసిపోవు. ఇంత ఊర్పు సహనం నీకెలా వచ్చాయి? ఇప్పుడు నన్నేమైనా అడిగారా? నేను మనసులో అనుకున్న తనకెలా తెలిసింది? మిమ్మల్ని నన్నేమైనా అడిగారా? లేదు. మిత్రా, తను సహనంగా ఉంటే ఏంటి, సరదాగా ఉంటే ఏంటి? లక్ష్మి ఏం చేస్తుందో అవన్నీ నువ్వు కూడా చేసి మార్కులు కొట్టేయాలి. సరే ఆంటీ. అమ్మా లక్ష్మి. చెప్పండి బామ్మ. నీ కాళ్ళకి పసుపు రాసుకుని ముత్తైదువులందరి కాళ్ళకి నీ చేతులతో పసుపు రాసి వాయినాలు అందించమ్మా. సరే బామ్మ. ఏం ఆలోచిస్తున్నావు, వెళ్ళి నువ్వు కూడా చెయ్యి. ఆంటీ నాతో రండి. ఎందుకు? రండి. ఏంటి ఇప్పుడు నేను కూడా పసుపు రాయాలా? అత్తయ్య గారు, మంచినీళ్ళు తీసుకొస్తున్నాను. వద్దు, నేను వెళ్ళి తాగుతాను. నువ్వు కూడా అలా పసుపు రాస్తేనే ఫ్యామిలీకి దగ్గర అవుతావు. ఫ్యామిలీని మెప్పించడం కోసం ఇలాంటి పిచ్చి పిచ్చి పనులన్నీ చేయాలా? అలా అంటే ఎలా?
ఏమో ఆంటీ, ఇంకేదైనా చేసి మెప్పిస్తాను. ఇప్పుడు వాళ్ళందరి కాళ్ళు పట్టుకోవాలంటే నా వల్ల కాదా ఆంటీ? నీకు కష్టమని నాకు కూడా తెలుసు, కానీ అరవింద్ అక్క మనసు లక్ష్మిని కోడలిగా అంగీకరించకముందే నువ్వు ఇలాంటి సాహసాలు చెయ్యాలి.